చేపలకి కవర్ నువ్వు ఉల్లిగడ్డలు పొయ్యిలా కాలిస్తే ఇటు చేపలకి కవర్ నువ్వు తాతకి ఎరవెళ్ళికి వస్తా కదా అన్ని తాతకి రావట్టరై బతికే ఉండి అమ్మ అవి తెచ్చినప్పుడు ఏమైంది పొట్టు ఏమైంది చిన్న పొట్టు పొట్టు అడ్డా అది పొట్టుకు కూడా అబ్బానా అమ్మ ఆ బూడిది పెడతారు కానీ ఆయన బూడిది పెట్టావు అది ఎంత అని తాత పెడుతుండే కానీ సన్నషాపలు బూడిది పెట్టి గీక్తాడు తాత జల్ది అయిపోతుంది అని అదొక్కటి ఉండొచ్చు కిలా కిలాకి జర తక్కువ ఉండొచ్చు అంతే అదొక్కటే అమ్మా రెండు కిలోలు అది కిలో మీద ఉంది అయితే చేపలు తాత పెద్ద చేపలు తెచ్చిండా ఎట్లా తెచ్చిండు డాడీ తింటావా డాడీ చేప నువ్వు చేపలు నాయనవి రెండు బంగారు రెండు బంగారు అవును నేను తినొచ్చా నేర్చుకోవాలి కూర తినొద్దుగా చికెన్ తింటారు మటన్ తింటారు అన్ని తింటారు అబ్బా ఎవరు తినరు నీ మీరు లాంటి వాళ్ళే తింటారు నువ్వు అప్పటి జమా అని అనుకుంటున్నావు ఇప్పటిది జమానా స్వప్నాకలు చికెన్ తింటారు చికెన్ ఎన్ని మూడు నెలలు రెండు నెలలు అయినాక తింటారు ఉత్తగా తినరు అది చిన్న పిల్లగాడు ఇప్పుడు చేపల కూర కావాల్సినవి జీలకర్ర కట్టెల పొయ్యి మీద ఎంచుతుంది ఏంది డాడీ ధనియాలు ఇంకా ఆ పొయ్యిలో ఉల్లిగడ్డలు వేసావుగా అరక ఉల్లిగడ్డలు ఇస్తుందా తేపు ఇప్పుడు వేస్తేనే కాలుతాయి ఎన్ని నాలుగు తొందరదే అరక మాడిపోతాయి పిల్లి చూడండి చేపల కోసం మా నాన్న క్లీన్ చేస్తుండు అప్పటి నుంచి అది అదే కొట్టుపోయాడు పిల్లిని కొట్టుపో అమ్మాయి మాడిపోతున్నాయి మెంత్యాలు ఉల్లిగడ్డలు పొయ్యిలా కాలిస్తే చేపల కూర టేస్ట్ సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పొయ్యిలా కాల్చి చేపల కూర అయితే వేస్తుంది మస్తు టేస్ట్ ఉంటుంది మొత్తం అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎట్లా చేస్తుంది ఏంది అనేది లాలి తాతినవే మొత్తం అయితే ఇంకా రోట్లు వేసి దంచుతుంది చూడండి మిక్సీ కంటే రోట్లు వేసి దంచితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అన్నమాట అందుకే రోట్లు వేసి దంచుతుంది అన్నీ ఫస్ట్ అయితే జీలకర్ర వేసింది తర్వాత ధనియాలు మెంతాలు ఇంకా అవి అయితే ఇంకా కాలుతున్నాయి అన్నమాట ఇవి అయితే కాలాలే డాడీ నువ్వు క్యాట్ కొట్టినావా ఇవి బాగా కాలాలన్నమాట ఘీ కడం అయిపోయింది మొత్తం క్లీన్గా కట్ చేయడం కూడా అయిపోయింది మళ్ళీ ఉప్పేసి క్లీన్గా వేస్తుంది మళ్ళీ మా చెల్లెలు అయితే ఇవైతే వేయించుకోవడానికి ఫ్రై చేసుకుంటారంట ఇంకా కూర చేయనీకే అగాడ అది కూడా కడగరక ఉప్పేసి ఇక కూర చేయడానికి ఏమో ఇవి ఉల్లిగడ్డలు కూడా వేసి దంచేస్తుంది చూడండి ఏందానా క్యాటా ఏమంటుంది
నువ్వు నువ్వు పో నువ్వు తోలకరా పో తోలకరా పో తోలకరా నువ్వు దా ఆవు ఉంది దా గాడు ఉంది దా అంటున్నాడు తిను అని డాడీ తిను అని తినని తిన అయ్యో ఉరుకుతుంది దొంగ ముఖం దొంగ క్యాట్ ఉరుకుతుంది డాడీ పోతుంది దా దా వస్తుందా కిరా చేపల పులుసు ఈరోజు మా నాయన చేస్తుండు సూపర్ అంటే సూపర్ చేస్తాడు మా అమ్మ మంచిగా చేయదని మా నాయన చేస్తుండు ఎట్లా చేస్తాడో చూడండి కిట్ తాత చాయ్ చేపల కూర వేస్తుండు ఆయిల్ అయితే పోసిండు ఫస్ట్ కరివేపాకు వేసింది వెల్లుల్లి పేస్ట్ కుర్చీ తెప్పారు కా కుర్చీ మీద కూర్చోండి పసుపు అమ్మ దంచింది మసాలా వేస్తే అయిపోతుందిగా కలమాకు మాడిపోతుంది కుర్చీ అయ్యాడా కూర్చోండి గంత దూరం ఏడ కూర్చోడే దగ్గరికి వేసుకో నాయన ఏంది ఇంకా చేపల కూర అది మళ్ళీ తర్వాత దానికి నూరుకుంటే అగో మసాలా కొంచెం తీసింది ఏం చనికనే కదా తీసింది అగో అవతల ఆ మసాలాకు తగినండి ఇంకా మనకు పులుసు ఎంత కావాలో అంత నీళ్ళు పోసుకోవాలి మేము కావే కొత్తిమీర కూడా వైపు అమ్మి మూత ఈ శీరం గిన్నెలు వేసుకుంటే చేపల కూర మంచిగా చినిగిపోకుండా ఉంటుంది అని చెప్పి శీరం గిన్నె పెట్టిండు దగ్గరకున్న గిన్నె పెట్టుకుంటే కూర మంచిగా కాదనమాట చినిగిపోతుంటాయి సరే నువ్వు చనిపోతా మా నాయన అయితే చేనుకోతాడంట అబ్బా అమ్మనేమో మేక నడుచుకొని పోయింది ఇది కొంచెం మసిలిందాడే ఇంకా నేను మా చెల్లె ఫి చేపలు ఇడిచి కొత్తిమీర వేసి దించితే అయిపోతుందిగా అంతే ఫ్రెండ్స్ చేపలు అయితే వేసిర్రు ఇంకొక 5 మినిట్స్ అయితే 5 నిమిషాలు ఉడికితే అయిపోయినా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా దింపేదే ఫ్రెండ్స్ కిట్టు చిన్నోడు లేచిండని చెప్పేసి నేను ఇంట్లోకి పోయినా అందుకే ఆ క్లిప్ తీయలేదు 5 మినిట్స్ అయితే 5 నిమిషాలు అయితే అయిపోతుంది ఇక కొత్తిమీర వేసినవారు అంతే ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే కంప్లీట్ మా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూస్తున్నాడు ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తా కాబట్టి ఇంకా టేస్ట్ చూసి చెప్తున్నాడు ఇప్పుడు నైట్ ఇప్పుడు తినే కంటే రేపు అయితే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనకు అంత టేస్ట్ అనిపించదు అనమాట చేపల కూర ఎప్పుడైనా సరే మల్లతేలర్ తింటే మస్తు టేస్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే తింటే మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ఈరోజు అయితే మా నాన్న వీడియో కాబట్టి మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఎప్పుడు ఇద్దరు ఇక బాయ్ బాయ్.